ఈరోజు నేను కడప స్టైలు బొరుగుల ఉప్మా చేసి చూపిస్తాను. ఎంతో ఈజీగా టేస్టీగా ఉంది ఈ బొరుగుల ఉప్మాని. ఈరోజు నేను మీకు చేసి చూపిస్తాను. చాలా స్పైసీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. చాలామంది వేరేలాగా చేసుకుంటారు, మేము ఎలా చేసుకుంటామో మీకు చూపిస్తాము. దీనికోసం మనం బొరుగులు నానబెట్టుకుంటాం కదా, నానబెట్టుకు నీళ్ళల్లో బొరుగులు వేసి నానబెట్టి అవి పిండి మనము ఉప్మా చేసుకుంటాం కదా. అలాగ చేసే ప్రాసెస్లో చాలా బొరుగులు నీళ్ళలో ఉండిపోవడము, బయట పక్కనంతా పడిపోవడము, తీసిపోసేటప్పుడు దాని పక్కన గిన్నె పక్కన అంతా పడిపోవడం అలా జరుగుతూ ఉంటుంది కదా. అలా అంతా కాకుండా ఈ చిన్న టిప్తో మనము పిండడం అవసరం లేదు. గిన్నె పక్కన అంతా పడకుండా నీట్గా ఉప్మాలో వేసుకునేటప్పుడు ఉంటుందన్నమాట. మనము గిన్నె అడుగు ఉంటుంది కదా, ఆ అడుగు మనం వాడే నీళ్లు పోసే గిన్నెలో దానిపైన సరిపడా ఇలాంటి హోల్స్ ఉండేవి తీసుకుంటే బొరుగులు ఏమి దీంట్లో నుంచి బయట వెళ్లకుండా ఉండే హోల్స్ ఉండే ఒక చిన్న బుట్ట లాంటివి తీసుకోండి. దాని లోపల నీళ్లు పోసి అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే బొరుగులు పోసేసి దానికి సరిపడా నీళ్లు పోసుకున్న సరిపోతుంది. నేనైతే బొరుగులు ఫస్ట్ దాంట్లో వేసి ఎన్ని కావాలని దానికి సరిపడా నీళ్లు పోసాను. చూడండి, కొంచెం 3/4 ఉప్పు పోసుకొని దాంట్లో బాగా ముంచి బొరుగులంతా నానే వరకు పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. మనము ఆనియన్స్ అంతా వాడే లోపల ఇవంతా కొంచెం నానుతాయి కదా, నానిన తర్వాత ఆ బొరుగులతో ఉండే బుట్టలో నీళ్ళు మొత్తం కొంచెం పైకి లేకపోతే వంపోతాయి కదా, తర్వాత పక్కన పెట్టుకోండి. అసలు నీళ్ళు పిండడం అవసరం లేదు, మనం చేయి పెట్టి నీట్గా డ్రై అయిపోయి ఆ బొరుగులకి వాటర్ పీల్చుకుంటుంది. చాలా సింపుల్గా ఉంటుంది, కష్టమే లేదన్నమాట ఈ టిప్ మాత్రము. ఈ బొరుగులు దీంట్లో తీసి దాంట్లో వేసేటప్పుడు పిండి అంతా పోసి పక్కనంతా పడుతూ ఇబ్బంది లేకుండా నీట్గా నానిపోతాయి. నీళ్ళు పట్టి నీళ్ళు ఉన్నాయి, ఈజీగా నానిపోయాయి. అవి నానిన తర్వాత పక్కన తీసి పెట్టుకోవాలి. తర్వాత బాండిల్లో నూనె పోసి దాంట్లో జీలకర్ర, ఆవాలు, పచ్చెనగపప్పు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఆనియన్స్ వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఒకేసారి కారం ఎంత ఉందో అంత సరిపడా వేసుకోకుండా దాంట్లో సగం వేసుకోండి, ఎందుకంటే లాస్ట్లో మనము ఒక పౌడర్ చల్లుకుంటాము పప్పులతో, తినే పప్పులు అంటారు కదా శనగలు, ఆ పౌడర్తో పౌడర్ వేసుకుంటాం. దాంట్లో ఎండుమిరపకాయలు ఉంటాయి, కొంచెం ఉప్పు కారం రెండు తగ్గించుకోండి ఫస్ట్, తర్వాత దాంట్లో ఉంటాయి కాబట్టి చూసి లాస్ట్లో వేసుకోండి. దాంట్లో ఎండుమిరపకాయలు కారం ఉంటుంది కాబట్టి సాల్ట్ వేసి బాగా వాడిన తర్వాత బ్రౌనిష్ వచ్చిన తర్వాత నాని చూసారా, ఒక్క డ్రాప్ కూడా వాటర్ లేదు, పిండాల్సిన అవసరమే లేదన్నమాట. డైరెక్ట్గా తీసుకొని బాండీలో వేసేసుకొని కలుపుకోవడమే, ఒక్కటి కూడా ఆ బుట్టకు అంటుకోలేదు, ఆ గిన్నె దాని పక్కన అంతా పడలేదు, నేను చూపించలేదు. ఇంకా నీట్గా ఉంటుంది. మళ్ళీ దాంట్లో నుంచి దీంట్లో వేసేటప్పుడు గ్యాస్ పైన అంతా పడి క్లంజీ అయిపోయేది అన్నమాట. పసుపు నేను ఫస్ట్లో వేయడం మర్చిపోయాను, అందుకే ఇప్పుడు వేస్తున్నాను. మామూలుగానే ఆనియన్స్లో వేసేస్తే పసుపు బాగా కలిసిపోతుంది. ఒక 3 మినిట్స్ బాగా కలిపిన తర్వాత, 3 మినిట్స్ సరిపోతుంది, మిక్స్ చేయాలి. కంపల్సరీగా 3 మినిట్స్ మిక్స్ చేయాలి. చూసారా, పసుపు అంతా కలిసిపోయింది నీట్గా. తిరగమాతలో మొత్తము కలవాలన్నమాట, ఆయిల్ అంతా దానికంతా పట్టేదాకా ఒక 3-4 మినిట్స్ బాగా కలుపుకొని లాస్ట్లో నేను కొట్టుకున్నాను ఈ పప్పుల పౌడరు, ఆ పౌడర్ని దాంట్లో చల్లుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ బాగా మిక్స్ చేయాలి. ఈ పప్పుల పొడి పౌడర్ కూడా బోండాలోకి, ఇడ్లీలోకి, దోశలోకి చాలా బాగుంటుంది. ఇది ఈ పౌడర్ కూడా నేను వీడియో తీసి పెట్టాను, షేర్ చేస్తాను ఎలా కొట్టుకోవాలో. అంతా మిక్స్ చేయాలి, 2-3 మినిట్స్ మిక్స్ చేయాలి, అప్పుడైతేనే పౌడర్ బాగా కలుస్తుంది మొత్తం బొరుగుల్లో. చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. తీసుకొని ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని దాంట్లో వేసుకొని తినడమే, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.